హాయ్ ఫ్రెండ్స్, బుల్లి తెరపై సుధీర్ అన్న పేరు చెప్తే చాలు టీఆర్పీ రేటింగ్స్ దూసుకుపోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు సుధీర్ అన్న యూత్ ఐకాన్ గా మారిపోయారు. సో బుల్లి తెరపై సుధీర్ అన్నకి ఎంత క్రేజ్ ఉందంటే ఎక్స్ట్రా జబర్దస్త్ లో గానీ డీలో గానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో గానీ ఒక్క నిమిషం కనపడకుండా ఉంటే ఫ్యాన్స్ అంతా విలవిలలాడతారు. సో అది మన సుధీర్ అన్నకి ఉన్న పాపులారిటీ. బుల్లి తెర నటులు ఎవరన్నా ఏమన్నా రాంగ్ వర్డ్స్ వాడితే వాళ్ళకి సుధీర్ ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో చుక్కలు చూపిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే సుధీర్ అన్నకి ఫ్యాన్స్ అంతా ఇండైరెక్ట్ బాడీగార్డ్స్ అన్నమాట. దగ్గరుండి కాపాడలేకపోయినా కామెంట్స్ రూపంలో సుధీర్కి ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. సుధీర్ని ఏమన్నా అంటే కామెంట్స్ రూపంలో మాకు పగులుద్ది అని బుల్లెట్ భాస్కర్ ఒక స్కిట్లో కూడా చెప్పారు. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే సుధీర్ అన్న టీమ్ లీడర్గా చేస్తున్న డీలో ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నారు. సో సుధీర్ అన్న ప్రదీప్ కాంబినేషన్ అంటే అది వేరే లెవెల్ అని చెప్పాలి. ప్రదీప్ సుధీర్ పై ఎన్ని పంచులు వేసినా ఎన్ని జోక్స్ చేసినా కానీ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉంటారు. సుధీర్ కి బెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే ప్రదీప్ అనే చెప్పాలి. ఈ విషయం స్వయంగా సుధీర్ అన్నే ఎన్నోసార్లు చెప్పారు. సో ఇప్పుడు సుధీర్ అన్న హెయిర్ స్టైల్ గానీ డ్రెస్సింగ్ లో గానీ ఎక్కడ ఎలా మాట్లాడాలనే విషయాలన్నీ ప్రదీప్ నుంచే నేర్చుకున్నాను అంటూ సుధీర్ అన్న డీ జోడీలోనే చెప్పారు. సో సుధీర్ అన్నకి ప్రదీప్కి అంత బాండింగ్ ఉంది కాబట్టే ఎక్కువ మంది ప్రేక్షకులు వీళ్ళ కాంబినేషన్ని ఇష్టపడతారు. అందుకే సుధీర్ ప్రదీప్లు కలిసి ఒక సినిమా తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. రీసెంట్గా రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ రామ్ చరణ్ బైక్ మీద ఉన్న లుక్ని ప్రదీప్ సుధీర్ల ఫేస్ పెట్టి ఎడిట్ చేసి మీరిద్దరు కూడా ఇలాగే ఒక మూవీ తీయండి సుధీర్ అన్న అంటూ పోస్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సో చూద్దాం, ఖచ్చితంగా సుధీర్ ప్రదీప్ల నుంచి ఒక మంచి మూవీ తెరపైకి వస్తుంది. ఇప్పుడు సుధీర్ అన్న కాలింగ్ సహస్ర గాలోడు మూవీలో బిజీగా ఉన్నారు. త్వరలోనే కాలింగ్ సహస్ర మూవీ థియేటర్లోకి రానుంది. ఇక ప్రదీప్ కూడా ఒక సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్నారు. సో ఆల్ ది బెస్ట్ సుధీర్ అండ్ ప్రదీప్ అన్న. మీరు ఇలాగే ఆడియన్స్కి మరింత ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మూవీలో కూడా నటించాలని కోరుకుంటున్నాము. మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో తెలియజేసి అలాగే వీడియోని లైక్ మరియు షేర్ చేయండి ఫ్రెండ్స్.